అందరికీ నమస్కారం. నేను మీ రవితేజా. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఒక కార్ పర్చేస్ చేస్తున్నారా, లేకపోతే ఒక న్యూ కార్ పర్చేస్ చేస్తున్నారా, ఈ 5 పాయింట్స్ కనుక మీ నోటీస్ లో ఉంచుకున్నట్లయితే కనుక మీరు ఒక స్మార్ట్ బయర్ గా, అదే విధంగా స్మార్ట్ ఓనర్ గా కూడా మీరు ఉండొచ్చు అనమాట. చాలా మంది కార్ పర్చేస్ చేసేప్పుడు కేవలం స్మార్ట్ గా ఆలోచించి స్మార్ట్ బయర్ గా మాత్రమే ఉంటుంటారు, స్మార్ట్ ఓనర్ గా వారు ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటి స్మార్ట్ బయర్ ఏంటి, స్మార్ట్ ఓనర్ ఏంటి, రెండు ఒకటే కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లయితే కనుక, స్మార్ట్ బయర్ అనేవారు ఏం ఆలోచిస్తారు, నాకు ఒక కార్ అన్నది తక్కువ ప్రైస్ లో, అంటే అందులో ఎక్కువ బెనిఫిట్స్ అనేది రావాలి అని చెప్పేసి అనుకుంటూ తను పెట్టే ప్రైస్ కి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అదే స్మార్ట్ ఓనర్ ఎలా ఆలోచిస్తాడు, ఒక నేను ఏదైతే బడ్జెట్ పెడుతున్నానో అందులో నాకు బెనిఫిట్స్ ఎక్కువ కావాలి అండ్ ఆఫర్స్ కూడా కావాలి, అదే విధంగా నాకు అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అని చెప్పేసి మనకి ఎలా ఉండాలి, అంటే మీరు స్మార్ట్ కేవలం స్మార్ట్ బయర్ గా ఉంటారా, స్మార్ట్ ఓనర్ గా కూడా ఉంటారా? మీరు స్మార్ట్ బయర్ గా ఉన్నారనుకోండి, మీరు ఎప్పుడైతే కార్ పర్చేస్ చేస్తారో కార్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మీరు కొన్ని బెనిఫిట్స్ పొందగలుగుతారు. అదే స్మార్ట్ ఓనర్ గా ఉన్నారనుకోండి, మీరు కార్ యూజ్ చేసే లైఫ్ టైం ఉన్నంత వరకు కూడా స్మార్ట్ ఓనర్ గా కూడా మీరు ఉండొచ్చు అనమాట. అంటే ఇందులో మీకు కొన్ని పాయింట్స్ ని షార్ట్ అవుట్ చేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ మనం చూసినట్టయితే చాలా మంది యూట్యూబర్స్ ఇప్పుడు ఎక్కువైపోయారు, అండ్ నార్త్ అవ్వచ్చు, సౌత్ అవ్వచ్చు, అండ్ ప్రతి చోట మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేసేప్పుడు ఏం చేస్తూ ఉంటాం, రివ్యూస్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు ఏదైనా ఒక మొబైల్ పర్చేస్ చేయాలనుకున్నాం అనుకోండి, దాని గురించి తెలియక మనం ఓపెన్ చేసి చూసుకోవడం కుదరదు కాబట్టి మనం డైరెక్ట్ గా ఏవో రివ్యూస్ చూసి అవి చూసి మనం కొనగలుగుతాం. బట్ అలాంటిది కారు మనం పర్చేస్ చేస్తున్నప్పుడు మినిమం మనకి ఇప్పుడు 6 లక్షల నుంచి కార్ స్టార్ట్ అవుతుంది, 6 లక్షల నుంచి 60 లక్షల వరకు పెడుతున్న వాళ్ళు కూడా యూట్యూబ్ రివ్యూస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రివ్యూస్ చేస్తూ ఉంటాను, నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు ఓకే రవితేజ రివ్యూస్ చేశారు కదా అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు నా వీడియోస్ చూసి. ఓకే రవితేజ ఆ కార్ వాడుతున్నాడు కదా, నేను కూడా అదే కార్ పర్చేస్ చేస్తాను, లేకపోతే రవితేజ ఈ కార్ రివ్యూ చేశారు కదా అందులో బాగుందని చెప్పేసి చెప్పేశారు కదా ఆ కార్ని నేను కూడా పర్చేస్ చేస్తానని చెప్పేసి అనుకోకుండా మీకు ఏది కన్వీనియంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నెసెసిటీ ఏంటి, మీకున్న అవసరం ఏంటి, మీ ఫ్యామిలీకి ఏది సెట్ అవుతుంది, మీకు ఎలాంటి ఇంజిన్ కావాలి, మీకు ఎలాంటి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కావాలి, మీకు ఎలాంటి సర్వీస్ అనేది ఆ కంపెనీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్స్ ని మీరు నోటీస్లో ఉంచుకోండి. అంటే ఒక యూట్యూబర్స్ నుంచి, అంటే కొంతమంది యూట్యూబర్స్ నుంచి అయితే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకోకుండా మీకు మీరే వెహికల్ ని టెస్ట్ డ్రైవ్ చేసి అది మీకు కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అన్న దాని గురించి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు కూడా మీరు కూడా చెక్ చేసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ అని చెప్పేసి వస్తుంది. అంతేగాని బ్లైండ్ గా ఓకే ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేశారు కదా తను చెప్పాడు ఖచ్చితంగా అది జెన్యున్ గా ఉంటది అని మాత్రం ఇప్పుడు అనుకోవద్దు. నెక్స్ట్ థింగ్ మనం చూసినట్టయితే కనుక చాలా మంది స్మార్ట్ గా ఆలోచించి చాలా బోల్తా పడుతూ ఉంటారు, అంటే తప్పులో కాలేసేసేసి జారి పడుతూ ఉంటారు. అంటే చాలా ఇన్సిడెంట్స్ లో నేను చెప్పాను, చాలా వీడియోస్ లో నేను చెప్పాను, ఏం చేస్తుంటారంటే ఒక బేస్ వేరియంట్ కార్ తీసుకొని టాప్ వేరియంట్ లాగా అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ఎక్స్ కార్ అని చెప్పేసి అనుకుందాం, దాని యొక్క కాస్ట్ అనేది 15 లాక్స్ బేస్ వేరియంట్. అదే ఆ కార్ యొక్క టాప్ వేరియంట్ అనేది మనకు 22 లాక్స్ అని చెప్పేసి అనుకుందాం. అంటే ఏంటి 7 లాక్స్ అనేది బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ కి డిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఏం చేస్తూ ఉంటారు, ఓకే బేస్ వేరియంట్ లో మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ రావట్లేదు, లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ రావట్లేదు, లేకపోతే రకరకాలుగా ఇంకా ఆటో ఫోల్డబుల్ ఓరవిన్స్ రావట్లేదు, లేకపోతే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓరవిన్స్ రావట్లేదు, అండ్ ఇంటీరియర్ లో చాలా ఫీచర్స్ అని చెప్పేసి మిస్ అవుతూ ఉన్నాం, సన్ రూఫ్ రావట్లేదు, మూన్ రూఫ్ రావట్లేదు అని చెప్పేసి ఇలాంటివి చాలా అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. అంటే రివర్స్ కెమెరా అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా చాలా అప్డేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదైనా ఒక సిచ్యువేషన్ లో కార్ కి లేదా మీరు యూజ్ చేసిన ఓల్టేజ్ కంటే ఎక్కువ ఓల్టేజ్ అనేది ఆ బ్యాటరీ సపోర్ట్ చేయకపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే మన కార్లో ఏదైనా ఒక షాక్ సర్క్యూట్ జరిగింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మనకు మ్యానుఫ్యాక్చర్ నుంచి వచ్చే ఏదైతే వారంటీ ఉంటుందో అది కూడా మనకు వైడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మనల్ని డినై చేస్తాయి. ఎందుకు అంటే మీరు కార్ పర్చేస్ చేసేప్పుడు ఏవైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రెండు మూడు నాలుగు ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా అంటే కాస్మెటిక్స్ చేంజెస్ చేశారనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది మీకు వారంటీ పైన పడదు. అంతేగాని ఎక్కువ లూమెన్స్ ఉన్న లైట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ నాకు ఎక్కువ ఫోకస్ కావాలి, నాకు ఎక్కువ మ్యూజిక్ క్వాలిటీ కావాలి, లేకపోతే ఎక్కువ నాకు ది బెస్ట్ ఇది కావాలి అది కావాలని చెప్పేసి రకరకాలుగా అంటే బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ మార్చుకోవడానికి 2 లక్షలు ఖర్చు వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు నాకు ఇంకా 5 లక్షలు మిగులుతుంది కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటి సిచ్యువేషన్ లో టోటల్ గా ఆ 17 లక్షలు ప్లస్ 2 లక్షలు 17 లక్షలు టోటల్ లాస్ అవుతూ ఉంటారు.
లేదు మీ బడ్జెట్ అనేది 17 లక్షలేనా, ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసుకుని మిడ్ వేరియంట్ తీసుకోండి. తప్పనుంచి బేస్ వేరియంట్ ని ఎప్పుడు కూడా టాప్ వేరియంట్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. మీరు ఎప్పుడు పర్చేస్ చేయాలనుకున్నా కూడా, ఎలాంటి కార్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా మిడ్ వేరియంట్ కలండి. మీకు అందులో మినిమం ఫీచర్స్ అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇది చాలా వీడియోస్ లో చెప్పాను, మనం ఏదైనా ఒక కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటారు షోరూమ్స్ తురు మనం వెళ్తున్నప్పుడు అని చెప్పేసి. అలాంటి సందర్భాల్లో స్మార్ట్ గా ఆలోచించేసి ఏం చేస్తుంటారంటే, ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ థర్డ్ పార్టీ యాప్ దాంట్లో వెళ్ళిపోయేసి ఏం చేస్తుంటారంటే, ఇక్కడ మనకు ప్రీమియం అన్నది 50,000 ఉన్నప్పుడు వేరే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ లేకపోతే థర్డ్ పార్టీ యాప్ లో 15,000 కి అంటే 15,000 కి ఇన్సూరెన్స్ ప్రీమియం తో వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మీరేం చేస్తుంటారు, ఓకే నాకు ఏదైనా ఇన్సూరెన్స్ ఒకటి ఉంటే సరిపోతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నట్టయితే కనుక, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరు వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అవ్వచ్చు, అయినా కూడా మీ కార్ ఏదైనా ఒక సిచ్యువేషన్ లో డ్యామేజ్ అయినట్టయితే కనుక, సింపుల్ థింగ్ తీసుకుందాం, ఏదైనా ఒక బంపర్ మన కార్ పార్క్ చేసాం ఎవడో వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు, బంపర్ ని మార్చాలనుకున్నా కూడా మినిమం మనకి ఇప్పుడు 7,000 నుంచి 10,000 రూపీస్ వరకు బేస్ నార్మల్ కార్స్ లో మనకు వస్తుంది. అంటే ఒక బంపర్ పర్చేస్ చేయాలి, దాన్ని మళ్ళీ రీపెయింట్ చేయించాలి, దాన్ని ఫిట్టింగ్ చేయించాలి, ఇంత ప్రాసెస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం తీసుకునే ఇన్సూరెన్స్ అనేది మాత్రం ఒక బెస్ట్ అంటే ఎక్కువ క్లైమ్ రేట్ ఉన్న ఒక మంచి కంపెనీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇఫోటే క్యా అవ్వచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, లేకపోతే గో డిజిట్ అవ్వచ్చు. నేను అంటే ఈ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయట్లా, మీకు ఎక్కువ క్లైమ్ రేట్ ఉన్న కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకొని అందులో ప్రీమియం అనేది ఎక్కువగా ఉందనుకోండి, అంటే కస్టమర్స్ యొక్క రివ్యూస్ చూడండి, ఎక్కువ రివ్యూస్ ఉండాలి, ఆ రివ్యూస్ చూసిన తర్వాతే మీరు ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పేసి తీసుకోండి. ఇది మనకు ఒక కార్ పర్చేస్ చేసినప్పుడు మాత్రం చాలా కీ రోల్ అనేది మనకు పోషిస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మాత్రం తక్కువ ప్రీమియంలో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి తీసుకోవడానికి వెళ్ళారా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ వెహికల్ ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక సర్వేయర్ రాడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సరైన రెస్పాన్స్ అనేది లేక, మీరు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, మీకు మీరే ఇన్సూరెన్స్ తీసుకొని కూడా జోబు నుంచి డబ్బులు పెట్టుకొని చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, చాలా మంది నాకు కాల్స్ చేసేసి, బ్రదర్ నేను యుఎస్ లో ఉంటాను, నేను అబ్రాడ్ లో ఉంటాను, మా పేరెంట్స్ కి ఒక నేను ఒక కార్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉండాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నన్ను చాలా సజెషన్స్ అడుగుతుంటారు కాల్ కన్సల్టెన్సీ తీసుకొని. ఇదే విధంగా చాలా మంది నా దగ్గర నుంచి కాల్ కన్సల్టెన్సీ అని చెప్పేసి తీసుకొని, బ్రదర్ మా పేరెంట్స్ కోసం ఒక కార్ పర్చేస్ చేయాలి, ఆయన యాక్చువల్ గా చాలా వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్, ఆయన 20 ఇయర్స్ నుంచి కార్ డ్రైవ్ చేస్తున్నారు, ఆయనకు నేను ఇప్పుడు ప్రజెంట్ ఆయన కష్టపడకూడదు అని చెప్పేసి నేను ఏంటి వెహికల్ కొనాలనుకుంటున్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో నేను ఏంటి వెహికల్ అనేది సజెస్ట్ చేయను, ఎందుకంటే మాన్యువల్ వెహికల్ ని వాళ్ళు 20 సంవత్సరాల నుంచి అవ్వచ్చు, లేకపోతే 10 సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏంటి వెహికల్ తీసుకెళ్లేసి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు ఆ ఫన్ మిస్ అవుతారు, అదే విధంగా దాంతో పాటు కూడా దానికి ఇది వరకు ఉన్న ఒక రిలేషన్ అనేది ఏదో అంటే మాన్యువల్ వెహికల్ తో ఉన్న ఒక రిలేషన్ అనేది మీరు ఈ ఏఎంటి వెహికల్ తో కనెక్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. లేదా మీరు డైరెక్ట్ గా ఏఎంటి వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక, ఒక 1 వీక్ కోసం వెహికల్ ని రెంట్ తీసుకురండి, వెహికల్ ని రెంట్ తీసుకొని సేమ్ వెహికల్ రెంట్ తీసుకొని వారు ఆ వెహికల్ తో కంఫర్టబుల్ గా ఉంటున్నారా లేదా, మేబీ రెంట్ తీసుకుంటే మనకు ఒక 15,000-20,000 లో అయిపోతుంది. అలా కాకపోకుండా రెంట్ తీసుకోకుండా మీరు డైరెక్ట్ గా డాడీ మీకోసం నేను ఏంటి వెహికల్ కొనేస్తున్నానని చెప్పేసి మీరు ఏంటి వెహికల్ కొన్నారనుకోండి, ఆయన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అని చెప్పేసి వస్తుంది. అందుకోసం మీరు ఒక కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు అన్ని లక్షలు పెట్టేసి కొంటున్నప్పుడు ముందుగా ఒక 1 వీక్ ఆ వెహికల్ గురించి మీరు ఒక వారికి ఒక క్లారిటీ వచ్చే విధంగా రెంట్ తీసుకున్న తర్వాత, ఓకే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు ఆ కార్ లో అనుకున్నప్పుడు మాత్రమే ఏంటి వెహికల్ కొనండి, లేదంటే మాన్యువల్ వెహికల్ వెళ్ళిపోండి. నెక్స్ట్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్. ఇది చాలా మంది ఏం చేస్తుంటారంటే, వారి వారి సాలరీస్ లేదా వారి వారి స్తోమత కంటే కూడా ఎక్కువగా, ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, బ్రదర్ నాకు బ్యాంక్స్ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తున్నాయండి, నాకు మంచి సిబిల్ స్కోర్ ఉండడం వల్ల బ్యాంక్స్ అనేది ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తూ ఉన్నాయి, 100% ఫైనాన్స్ అని చెప్పేసి చేస్తున్నాయి బ్రదర్. అలాంటి సందర్బంలో 7 లక్షల కారు కొనడం కంటే 15 లక్షల కారుకి వెళ్ళాను అనుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 30,000-50,000 వరకు ఉందని చెప్పేసి అనుకుందాం, మీరు 15 లక్షలు 16 లక్షలు కారు మీరు పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే, మీ కార్ ఈఎంఐ 25-30,000 వరకు వస్తుంది.
ఇబ్బంది పడకండి. అంటే ఏంటి, మనకు ఎంతైతే క్యాపబిలిటీ ఉంటుందో ఆ క్యాపబిలిటీ కంటే కూడా మనం ఎప్పుడైతే ఎక్స్ట్రాగా వెళ్తామో అప్పుడు మనం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దానికోసం ఓకే అక్కడ అప్పు చేద్దామా, ఇక్కడ అప్పు చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామని చెప్పేసి రకరకాలుగా మన మైండ్ పరిగెడుతూ మీ వర్క్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. అందుకోసం మీ బడ్జెట్ లోపు మీకు ఏ కార్ అయితే సెట్ అవుతుందో ఆ బడ్జెట్ కార్ను మాత్రమే మీరు చూస్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ 5 పాయింట్స్ అని చెప్పేసి మీకు యూజ్ అవుతాయని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ మీకు ఇంకా కార్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక నా దగ్గర మీరు కాల్ కన్సల్టెన్సీ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మీరు ఎలా కాల్ కన్సల్టెన్సీ తీసుకోవాలని దాని గురించి కూడా ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం PDI కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక కార్ పర్చేస్ చేస్తున్నప్పుడు ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా మన దగ్గర సర్వీస్ అని చెప్పేసి అవైలబిలిటీ ఉంది. మీరు ఆ సర్వీస్ తీసుకోవాలి అనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడైతే మీరు అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మీరు ఒక స్మార్ట్ ఓనర్ లాగా ఉన్నంతప్పటి నుంచి స్మార్ట్ బయ్యర్ లాగా అప్పటికీ అంటే తాత్కాలికంగా మీరు ఉన్నట్టయితే కనుక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.